చైల్డ్ సైకాలజీ అనేది ఇప్పుడందరికీ అవసరం. ఎందుకంటే చిన్నతనంలో వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళు ఎలా తిన్నారు, దాన్ని బట్టి ఎదుగుతున్న క్రమంలో వాళ్ళ హెల్త్ కానివ్వండి, లేదా వాళ్ళు ఎదగటం కానివ్వండి, ఒక పునాది అనేది, ఫౌండేషన్ అనేది ఆ చిన్నతనంలోనే పడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఆ చిల్డ్రన్ అంటే ఆ చిన్న పిల్లల వయసులోనే వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ సమాజంపై, ముఖ్యంగా తల్లిదండ్రులు, తర్వాత గురువులు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే గురువుల మీద తోసేస్తున్నారు, గురువులేమో తల్లిదండ్రుల మీద తోసేస్తున్నారు, ఇద్దరు కలిపి సమాజం మీద తోసేస్తున్నారు. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆటోమేటిక్గా పిల్లలు అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది అర్థం కానీ అయోమయ స్టేజ్లోకి వెళ్ళిపోయి అందరూ ఉండి అనాథల్లా మారిపోతుంది పిల్లలే. సో అందుకే ఏంటంటే చైల్డ్ సైకాలజీ అని బాగా డెవలప్. సో కాబట్టి ఏంటంటే చిన్నతనం అంటే ఒక తల్లి ప్రెగ్నెంట్గా ఉండగానే ఆ పునాది అనేది పడుతుంది. ఎందుకంటే అభిమన్యుడు పొట్టలో ఉండగానే అన్నీ నేర్చుకుంది. ఒక బేబీ పుట్టగానే తండ్రి వాయిస్ విని పక్కకు చూస్తుంది, తల్లి టచ్ చేయగానే ఆటోమేటిక్గా అమ్మని గుర్తుపట్టేస్తుంది. బయట వాళ్ళు ఎవరైనా ఎత్తుకున్నా, లేదా ఎవరైనా మాట్లాడినా, వేరే వాళ్ళు మాట్లాడినా గట్టిగా ఏడ్చేస్తుంది, అంటే ఇప్పుడే నేర్చుకునే అవకాశం వాళ్ళకి వచ్చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే చైల్డ్ సైకాలజీ తెలుసుకుంటే, లేకపోతే వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది మనం అనుకున్న విధంగా వాళ్ళు తీర్చిదిద్దాలంటే అసలు మనం ఎలా ఉండాలనేది ఆ టైంలో పిల్లల సైకాలజీ తెలుసుకుంటే మటుకు వాళ్ళని చక్కగా అంటే కొంతైనా మనం వాళ్ళని తీర్చిదిద్దడానికి అవకాశం. పిల్లల మనసు అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, పిల్లలు అలా ఉండరు. అక్కడే ఇక్కడే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే అరే నేను చాలా అద్భుతంగా వాడికి అన్నీ చెప్పేశాను, వాళ్ళకి అన్నీ నేర్పించేశాను, వాళ్ళు ఎలా ఉండాలి అన్నీ చెప్పేశాను అనుకుంటుంది. కానీ ఒకసారి నా దగ్గరకు కేసు వచ్చింది, వాడిని ఎంతో చక్కగా పెంచారు, వాడికి 12 ఇయర్స్. తీరా ఒకరోజు 9 గంటలకి వాడు ట్యూషన్కి వెళ్ళిపోయాడు అనుకో, 9 గంటలకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి అంటే పిల్లలందరూ గుంపుగా కూర్చొని చక్కగా స్మోక్ చేస్తున్నారు, అది పోలీసులు పట్టడం. ఆ ఏజ్లో వాళ్ళు చేయటం తప్ప పేరెంట్స్ ఆశ్చర్యం. మేడం ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఎంత చెప్పినా వినరు, అసలు ఇలా కాదు అలా కాదు ఇలా ఉండాలని చెప్పినా వినరు, అసలు ఎందుకని అంటారు? వినరు. ఎందుకు వినాలి? ఎందుకంటే జనరల్గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు పేరెంట్స్ స్కూల్ అనే దానికి పంపించేస్తున్నారు. పాపం అసలు ముందు పిల్లలు చెప్పే విషయాలు తల్లిదండ్రులు వింటున్నారా? తల్లిదండ్రులు పిల్లలకి ఎంత స్వేచ్ఛనివ్వాలి? వెరీ గుడ్ క్వశ్చన్. స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు పిల్లలకి అతి స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. నా పిల్లలకి ఏదైనా తెలుసు, వాళ్ళు ఏదైనా చేసేయగలుగుతారు అని చెప్పేసి వాడు ఎంత అడిగినా ఇచ్చేస్తూ ఉంటాడు, వాడికి ఏం కావాల్సిన ఇచ్చేస్తుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే నష్టపోయేది మన కుటుంబమే అనే ఆలోచన మీలో రావాలి.